Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సంచలన లేఖ. అందులో ఏముందంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటూ ఉన్న హత్యలు, అత్యాచారాలు, దాడులపై దేశ రాజధానిలో చేపట్టిన ఆందోళన విజయవంతమైన జోష్లో ఉన్నారు జగన్. ఇదే ఊపులో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తాజాగా అవే అంశాలతో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. 7 పేజీల సుదీర్ఘ లేఖ ఇది. ఈ నెల 22వ తేదీన అసెంబ్లీ శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో అనేక వక్రీకరణలు ఉన్నాయని పేర్కొన్నారు. అవేంటో ఈ లేఖలో విశదీకరించారు జగన్. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మొదలుకొని పోలవరం ప్రాజెక్టు చేసిన అప్పుల వరకు అన్నింటినీ వివరంగా పొందుపరిచారు. 2014-2019 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తయినట్లు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారని, వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని జగన్ అన్నారు. ఆ కాలంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టింది 11,923 కోట్ల రూపాయలేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని 55,548.87 కోట్ల రూపాయలుగా పేర్కొందని, 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం 11,923 కోట్ల రూపాయలే ఖర్చు చేస్తే 72% పనులు ఎలా పూర్తవుతాయని జగన్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి ఖర్చు చేయలేదని గవర్నర్ ప్రసంగంలో ఉందని, ఇది కూడా అవాస్తవమేనని జగన్ చెప్పారు. 2019 ఆగస్టు నాటికి రాష్ట్రంలో 30,74,310 ఇళ్లకు మాత్రమే మంచినీటి కుళాయిల కనెక్షన్లు ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్యను 70,11,885కు చేర్చామని అన్నారు. 2024 జూన్ వరకు ఈ సంఖ్య ఎలా పెరిగిందో కనీసం టీడీపీ అయినా చెప్పగలుగుతుందా అని ప్రశ్నించారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రాష్ట్రం అప్పులు 1,18,051 కోట్ల రూపాయలు ఉండగా, 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 130% పెరిగి ఈ సంఖ్య 2,71,798 కోట్ల రూపాయలకు చేరిందని వివరించారు. 2024 నాటికి రాష్ట్రం అప్పులు 518,708 కోట్ల రూపాయలకు చేరిందని, ఈ సంఖ్య 90% పెరిగిందని చెప్పారు. దీనికి భిన్నమైన అంకెలు గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయని అన్నారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ కంపెనీల అప్పులు, గ్యారంటీల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 21.63% ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో దీనిని 12.90% పరిమితం చేస్తామని జగన్ పేర్కొన్నారు. దీనిపైన తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు.